మర్చిపోకూడదు. గ్రామాభివృద్ధి చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. పట్టణాల్లో అంటే ఒకటి మౌలిక సదుపాయాలు రోడ్లు వేయడాలు ఒకటి ఫెయిల్యూర్ ఉంది. కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే ఎంత పెద్ద సంక్లిష్టత నుంచి బయటపడ్డాం. ఇదివరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఎక్కడికెక్కడికో తిరగాలి, ఎన్ని రోజుల్లో తిరగాలి, ఉద్యోగాలు మానాలి, పనులు మానాలి, అన్నీ మానాలి. ఇవాళ అసలు ఆ గొడవ ఏముంది? అసలు ఇంట్లో కూర్చుంటే వచ్చి రాసుకుపోతున్నాడు వాలంటీరు, అట్లాగే ఇంట్లో కూర్చుంటే నీ మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. ఇలాంటిది అయితే గతంలో లేదుగా. ఆ మాట మనం అంటే పాజిటివ్ చెప్పుకోవాలి, నెగిటివ్ చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాల్లో ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర రోడ్లు గుంటలు గందరగోళాలు చేత కావట్లేదు. వీళ్ళు ఇప్పుడేదో రూపాయి ట్యాక్సులు పెంచింది, 3 రూపాయలు 4 రూపాయలు పెంచి అదేదో చేస్తామంటున్నారు. అది నెక్స్ట్ ఇయర్లోపు చూడాలి అదేంటనేది. ఇక్కడ ఏది మిస్యూజ్ చేసుకున్నారు వీళ్ళంటే, మొన్న కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చింది నరేగా స్కీమ్కి, దాని కిందన్నీ ఇచ్చావచ్చు రోడ్లు, అవి చేతకాల. డబ్బులు ఇచ్చేసి బియ్యం ఇచ్చేసి తినమన్నాం కానీ రోడ్లే ఇచ్చారు. పట్టణ రోడ్లు కూడా వేసుకోవచ్చు దాని కింద, నరేగా కింద. అప్పుడు ఒప్పుకున్నది కూడా కేంద్రం, అది చేతకాల. అట్లాంటి చేతకాల వీళ్ళకి.